ప్రియ సహోదరులు, ప్రియ సహోదరిలు, ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన అనేక విలువైన ఆత్మీయ పాఠాల్లో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మనము ఆరాధిస్తున్న క్రీస్తు గుడిలో కాదు ఆరాధించబడాల్సింది, పూజించబడాల్సింది. మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవ కుటుంబములో యేసు పూజించబడాలి, ఆరాధించబడాలి. ఈరోజు ఇంటిలో క్రీస్తు పూజించబడుతున్నాడా? ఇంటిలో క్రీస్తు ఆరాధించబడుతున్నాడా? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, నీ ఇంటిలో యేసు ఉన్నాడా? ఆ ఇంటిలో యేసు ఉన్నాడు గనుక ఏం జరిగింది? యేసు అక్కడ పూజించబడ్డాడు. నీ ఇంటిలో యేసు ఉంటే ఏం జరుగుతుంది? యేసు పూజించబడతాడు, యేసు ఘనపరచబడతాడు, యేసు మహిమపరచబడతాడు, ఆరాధించబడతాడు. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవరాలివే, క్రైస్తవ కుటుంబమే, సంఘములో పెద్దవే, సంఘములో బాధ్యత కలిగిన స్త్రీవే, సేవలో సహకరించేటటువంటి వ్యక్తివే, సంఘ కాపరివే, నీకంటూ ఒక ఇల్లుంది, ఆ ఇంటిలో యేసు ఉన్నాడా ప్రశ్న. ఒకవేళ నీ ఇంటిలో యేసు ఉన్నట్లయితే ఆ ఇంటిలో యేసును ఆరాధించేటటువంటి వాతావరణము ఉన్నదా? నీవు నిజమైన క్రైస్తవ కుటుంబము కలిగిన వ్యక్తివైతే నీ ఇంట్లో యేసు ఉంటాడు, ఆ ఇంట్లో యేసును ఆరాధించే అనుభవము ఆ కుటుంబం కలిగి ఉంటుంది. ఈరోజు నీ ఇంటిలో యేసును ఆరాధించే వాతావరణము లేదంటే, యేసును పూజించే, యేసును కీర్తించే కుటుంబ ప్రార్థన లేదంటే, బహుశా నీ ఇంటిలో యేసుకే స్థానము లేదేమో. నీ ఇంటి పైన నక్షత్రానికి స్థానముంది, నీ ఇంటి గోడలకు సున్నానికి స్థానముంది, నీ ఇంటి లోపల క్రిస్మస్ ట్రీకి స్థానముంది, నీ వంటగదిలో చికెన్ ముక్కలకు స్థానముంది క్రిస్మస్ వచ్చినప్పుడు. మరి నీ ఇంట్లో క్రీస్తుకు స్థానముందా? ఒకరోజు ఒక తల్లి తన స్నేహితురాలందరినీ కూడబెట్టుకొని, రండి 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 పార్టీకి, రండి పార్టీకి, రండి పార్టీకి రండి. ఏం పార్టీ? మా అబ్బాయి బర్త్డేకి పార్టీ ఇస్తాను, రండి పార్టీ ఇస్తాను రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక హోటల్కి తీసుకెళ్ళింది. ఆ హోటల్లో వారికి చెప్తుంది, ఏమని, మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి, ఈరోజు నా కుమారుని యొక్క బర్త్డే, బర్త్డే సందర్భంగా మనం అందరం కూడా పార్టీ చేసుకుందాం, మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి. చికెన్ 65 లేక చికెన్ 85, చికెన్ ఫ్రైయా, మటన్ ఫ్రైయా, ఫిష్ ఫ్రైయా, ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి. వాళ్ళకు కావలసినవన్నీ వాళ్ళు ఆర్డర్ ఇస్తూ ఎవరో ఒక వ్యక్తి ఉండబట్లేక అడిగేసింది, ఇంతకీ మీ అబ్బాయి బర్త్డే అంటున్నావుగా, మరి మీ అబ్బాయి ఏడి ఈ పార్టీలో? వాడు ఉంటే మనల్ని విందగా ఆనందంగా వండిస్తాడా? వాడు మన మధ్య ఉంటే మనల్ని ప్రశాంతంగా తిన్నిస్తాడా? వాడు మన మధ్య ఉంటే ప్రశాంతంగా అనుభవించ ఇవన్నీ ఆరగించనిస్తాడా, ఆనందించనిస్తాడా? సరే, ఏం చేసావు? వాడిని మా పక్కింటి వాళ్ళ ఇంట్లో పెట్టి, మీ పక్కింటి వాళ్ళ ఇంట్లో పెట్టి మనం అందరం కలిసి పార్టీ చేసుకోవాలని చెప్పి వచ్చా. సిగ్గులేని బతుకు. కొడుకు బర్త్డే అంట, ఈమెమో పార్టీ చేసుకుంటుందట, ఆ పార్టీలో కొడుక్కి స్థానమే ఉండదంట. క్రిస్మస్ అంట, క్రీస్తు బర్త్డే అంట, ఇంటి పైన స్టార్ అంట, ఇంటి లోపల బార్ అంట. పనికి మనోడా, నువ్వు క్రైస్తవుడివా? ఇంటి మీద స్టారు పెట్టి ఇంటి లోపల బారు పెడతావా? బారు పెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ తినుము, తాగుము, సుఖించుము. అవునా నాయనా? తిన్నగా వెళ్ళిపోతా నరకానికి, జాగ్రత్త. క్రిస్మస్ అంటూ, క్రిస్మస్ పండుగ అంటూ, కొత్త బట్టలు కట్టుకుంటూ, ఇంటికి సున్నాలు వేసుకుంటూ, ఇంటి పైన స్టారు పెట్టి, ఇంటి లోపల క్రిస్మస్ ట్రీ పెట్టి అద్భుతంగా మనం క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిజమే, ఇంతకీ యేసుక్రీస్తును ఎక్కడ పెట్టావు? యేసుక్రీస్తుకు నీ కుటుంబంలో ఎక్కడ చోటు ఇచ్చావు? యేసుక్రీస్తు ఈరోజు నీ క్రిస్మస్ పండుగలో, ఈ సందర్భంలో నీ ఇంటిలో, నీ ఒంటిలో క్రీస్తుకు చోటుందా? ఒక్కసారి ఆలోచించు. నీ ఇంటిలో క్రీస్తు లేకపోతే, నీలో క్రీస్తుకు స్థానం లేకపోతే, నువ్వు చేసుకునేది క్రిస్మస్ పండుగ కాదు, అది సైతాను పండుగ. క్రీస్తు లేని క్రిస్మస్ క్రిస్మస్ కానే కాదు. అసలు క్రిస్మస్ అంటామే, క్రిస్మస్ అంటామే, ఆ మాట అర్థం తెలుసా మీకు? క్రైస్ట్
ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం.